సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ఎం తెలుగు టెక్నికల్. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ వీడియోలో వచ్చేసి లైన్ యాటిట్యూడ్కి సంబంధించిన ఒక మంచి వాట్సాప్ స్టేటస్ అనేది మీ ఫోన్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను. మీరు వీడియో అయితే ప్రతి చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు అయితే వచ్చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కానీ నాకు సపోర్ట్ చేస్తేనే ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్ చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక లైక్ చూస్తే లైక్ చేయండి. మన ఛానల్కి అయితే మీరు కొత్తగా వస్తే మీరు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఆల్లో పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకున్న ద్వారా నేను ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే ముందుగా అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక లైక్ చెప్తే లైక్ అయితే చేసుకోండి. పక్కన ఈ వీడియో డెమో కనుక మీకు చూసినట్టయితే డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. ఒకటి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను అనమాట. ఒకవేళ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఈ టెలిగ్రామ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఏఎస్ఎం తెలుగు టెక్నికల్ అని టైప్ చేయగానే మన ఛానల్ అయితే వస్తుంది. జాయిన్ అవుతామని డెమో అయితే చూసేయండి. దీనికోసం మనకి కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంది. ఈ కైన్ మాస్టర్ అప్లికేషన్ స్పెషల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్రియేట్ నేమ్ అయితే ట్యాప్ చేయండి. 16:9 తీసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా ఉండటం జరుగుతుంది. ఉన్న తర్వాత మనకి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో ఒకటి ఇస్తాను అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఫస్ట్గా మీరు ఎక్కడైతే తెచ్చుకోవాలి చూసారు కదా, నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే వస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వీడియో ఫస్ట్కి వచ్చేసేయండి. ఒక నేను చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఫస్ట్కి వచ్చేసి లేయర్లకు వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడైతే మీరు ఒక ఫోటో అయితే తీసుకోవాలన్నమాట. అయితే మరి అదైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు. మరి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో తెలియకపోతే మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయటం జరిగింది. కానీ దానికి నేను కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్ వదిలేస్తాను మీరు ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. చూసారు కదా నేను ఫస్ట్ ఇక్కడ ఎన్టీఆర్ సార్ ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. ఎన్టీఆర్ సార్ ఫోటో తీసుకొని ఈ వీడియో చివరి వరకు మీరు డ్రాగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చివరి వరకు డ్రాగ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లైన్ యాటిట్యూడ్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో తీసుకున్నాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. మనకి రైట్ సైడ్లో ఒక ఆడియో సింబల్ కనపడుతుంది కదా, ఆడియో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఆడియోని అయితే డిసేబుల్ అయితే చేయండి. డిసేబుల్ చేసే స్టిక్ మార్క్ మనం ఫస్ట్గా మనం సార్ ఫోటో తీసుకున్నాం కదా ఎన్టీఆర్ సార్ది, దాని మీద ట్యాప్ చేయండి. మనకి ఇందుకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది, దీంట్లో సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ అయితే అదైతే కొంచెం పెంచుకోండి. ఓకేనా, కొంచెం అట్రాక్టివ్గా కనపడుతుంది. ఓకేనా, మళ్ళీ దాని మీద ట్యాప్ చేయండి. మనకి ఫస్ట్లో ఇన్ యానిమేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇన్ యానిమేషన్ అండ్ ఇన్ యానిమేషన్ అనేది ట్యాప్ చేయండి. మన కిందకు వస్తే స్కేల్ డౌన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్కేల్ డౌన్ అనేసి దాన్ని అయితే 0.3 సెకండ్స్ వరకు అయితే మీరు పెట్టుకోండి. 0.3 సెకండ్స్ వరకు పెట్టుకొని ఒకసారి అయితే మీరు రిప్లై చేసుకొని రిఫ్లై చేసుకోండి. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. మన ఎన్టీఆర్ సార్ ఫోటో మీద ట్యాప్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మనకి 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డూప్లికేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ది డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. మనకైతే ఒక డూప్లికేట్ వస్తుంది. డూప్లికేట్ వచ్చిన తర్వాత దీన్ని అయితే 23.6 సెకండ్స్ వరకు మీరు అయితే వచ్చేసేయండి. చూసారు కదా ఇక్కడ 23.6 సెకండ్స్ వరకు అయితే మీరు అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ అయితే వచ్చేస్తున్నాను. వచ్చేసి మనకి మనకి కత్తెర సింబల్ ఒకటి కనపడుతుంది కదా మనకి రైట్ సైడ్లో, కత్తెర సింబల్ ట్యాప్ చేయండి. మనకి మళ్ళీ ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ద ప్లే, ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ద ప్లే హెడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆప్షను ఆ ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడింది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మనకి ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ డూప్లికేట్ అని ఉంటుంది, డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఏదో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక కీ సింబల్ కనపడుతుంది కదా, ఆ కీ సింబల్ మీద ట్యాప్ చేయండి. కీ సింబల్ మీద ట్యాప్ చేసి కొంచెం ముందరకు వచ్చేదండి. కొంచెం ముందరకు వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని ఇక్కడ ఈ విధంగా అన్నట్టు ఇక్కడ పక్కకు అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చేసేయండి. చివరికి వచ్చేసి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఒక పక్కకు అయితే తీసుకొచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ దీని మీద ట్యాప్ చేయండి. ఒకసారి మీరు ఆర్డర్ చూసుకోండి ఫ్రెండ్స్. ఆర్డర్ చూసుకుని మళ్ళీ ఇంకో ఫోటో ఉంది కదా, ఇంకో ఫోటో ఇంకో డూప్లికేట్, 2 డూప్లికేట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ డూప్లికేట్ మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కన్నట్టు ఇంకో డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మనకు ఒక కీ సింబల్ కనపడుతుంది, ఆ కీ సింబల్ మీద ట్యాప్ చేయండి. మనకి ఒక మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పక్క కన్నట్టు మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, పక్క కన్నట్టు పెట్టుకొని మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చేసేయండి. చివరికి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఈ ఫోటోని మళ్ళీ చివరికి అన్నట్టు మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే మళ్ళీ మనం డూప్లికేట్ చేసుకోకుండా పెద్ద ఫోటో ఒకటి ఉంది కదా, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫోటో మీరు ట్యాప్ చేయండి.
మనకి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. బ్రింగ్ టు ఫ్రంట్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట, సెకండ్ది ఆ బ్రింగ్ టు ఫ్రంట్ అయితే ట్యాప్ చేయండి. బ్రింగ్ టు ఫ్రంట్ ట్యాప్ చేయండి, చూసారు కదా మనకి 23.16 సెకండ్స్ వరకు వచ్చేసి ఒకసారి రిప్లై చేసుకొని అయితే చూడండి మనకి ఈ విధంగా రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు డూప్లికేట్ చేసుకున్నాం కదా, ఆ డూప్లికేట్ ట్యాప్ మీద ట్యాప్ చేయండి. ఇన్ యానిమేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, ఫస్ట్లో ఇన్ యానిమేషన్లో ఇక్కడ నన్ను పెట్టేసేయండి. మళ్ళీ సెకండ్ డూప్లికేట్ మీద ట్యాప్ చేసి ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి నన్ను పెట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మీరు అయితే ప్లే చేసుకొని వెరిఫై చేసుకోండి. ఈ విధంగా మనకైతే ఉండటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లేయర్లకు వెళ్ళండి, మీడియాలకు వెళ్ళండి. ఇప్పుడు నేనేదైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా మీకు ఒక లిరికల్ వీడియో అయితే ఇచ్చాను, ఆ లిరికల్ వీడియో అనేది ఇక్కడికైతే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లిరికల్ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అడగాలి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మన కిందకు వస్తే బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, బ్లెండింగ్ మీద ట్యాప్ చేయండి. 4th ఆప్షన్ స్క్రీన్ అని ఉంటుంది, ఆ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. స్క్రీన్ మీద ట్యాప్ చేయండి, మనకి ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇలా మీరు కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ ఇది ఎన్టీఆర్ సార్ ఫోటో మీద ట్యాప్ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్లో మధ్యలో 3 డాట్స్ కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసి సెంట్ టు బ్యాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, సెంట్ టు బ్యాక్ ఇచ్చేసేయండి. అవునా, సెంట్ టు బ్యాక్ ఇచ్చేసి అయితే ఫస్ట్కి వచ్చేసి ఒకసారి అయితే మీరు అయితే ప్లే చేసుకొని వెరిఫై చేసుకోవచ్చు మనకి ఈ విధంగా ఉండటం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు చూసారు కదా, ఓకేనా, నేను ఇచ్చిన ఆడియో అన్న పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన లిరికల్ వీడియోని యాడ్ అయితే చేసుకోవచ్చు, చూసారు కదా మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఖచ్చితంగా ఇలా అయితే చేసుకోండి, వీడియో అయితే చాలా అద్భుతంగా అయితే వస్తుంది. ఓకేనా, సరే మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చాలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఒక మంచి హై క్వాలిటీలో మీరు వీడియో అనేది మీరు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక మంచి క్రియేటివ్గా లయన్స్కి సంబంధించిన వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక లైక్ అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అడగల్లి నన్ను ఫాలో అయితే అవ్వండి. ఓకేనా, మీరు డౌట్స్ ఉంటే దాంట్లో అడగవచ్చు, లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టినా నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వరకు కలుద్దాం, బాయ్, జై హింద్.